ధనురాశి వారికి 18/11/2018 నుంచి 24/11/2018 దాకా రాశి సంచారాన్ని అనుసరించి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో ధనురాశిలో శనేశ్వరుని యొక్క సంచారం, అష్టమంలో రాహు యొక్క సంచారం, వ్యయంలో బుధ గురు రవి యొక్క సంచారం, లాభంలో శుక్రుని యొక్క సంచారం, ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుని యొక్క సంచారం. ఈ రకమైన సంచారాన్ని దృష్టిలో కనుక పెట్టుకు చూసినట్టయితే ధనురాశి వారికి ఏనాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నదనేది వాస్తవం. అష్టమంలో రాహు ఉన్నటువంటి స్థితి వాస్తవం. ఈ రెండింటి నుంచి బయటపడిపోవటానికి కార్తీక మాసంలో ఈ రవి సంక్రమణం ద్వారా వచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియని, లాభ ప్రక్రియని కనుక మనం దృష్టిలో పెట్టుకు కనుక చేసుకోగలిగితే అది ఈ ఏ రకమైన ఏనాటి శని సంచారం ఉన్నా కూడా తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. చేయవలసిన ప్రక్రియ ఏంటంటే కార్తీక మాసం పూర్తిగా నెలబొడుగున దీపారాధన, నువ్వుల నూనెతో, శ్రేష్టమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అఖండం వెలిగించగలగాలి ఇంట్లో. కనీసం నెల రోజుల వరకు అవిచ్ఛిన్నంగా ఉండేదానికి ప్రక్రియని అవలంబించి ఒక మూకుడులో నూనె పోసి మంచి ఒత్తి వేసి నెల రోజుల పాటు కనుక అఖండ దీపారాధన కనుక చేయగలిగినట్టయితే ధనురాశి వారికి ఏ రకమైన దోషాలన్నా కూడా జన్మజాతక రీత్యా ఉన్నా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో జరుగుతున్నటువంటి జన్మరాశికి సంబంధించిన, శనేశ్వరునికి సంబంధించినటువంటి దోషాలున్నా ఇవన్నీ తెలియపోతాయి. ఈ కార్తీక మాసంలో ఈ చేసే చిన్న ప్రక్రియ ద్వారా రాబోయే సంవత్సరాల్లో కూడా అమితమైనటువంటి లాభాన్ని వీళ్ళు పొందగలిగే అవకాశం ఉంది. తత్సంబంధమైనటువంటి శనేశ్వరునికి సంబంధమైనటువంటి కృపను వీళ్ళు పొందగలుగుతారు. ఆ కారణం చేత ధనురాశి వాళ్ళు అఖండానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేసినా బాగానే ఉంటుంది. ఇది చేయడం కష్టం అని అనుకున్న వాళ్ళకు ఏ రోజుకు ఆ రోజే పొద్దున్నే వెలిగించిన దీపం మర్నాడు పొద్దున దాకా ఉంచి మరొక దీపం పెట్టినా సరే, ఆ రకంగా చేసినా సరే, అంటే అవిచ్ఛిన్నంగా దీపారాధన జరుగుతూ ఉండాలి 30 రోజుల పాటు. కనీసం ఉన్న రాబోయే సమయంలో కనీసం పౌర్ణమి నుంచి మొదలెట్టి కృష్ణపక్షం దాకా అన్నా సరే ఈ దీపారాధన అనేటువంటి ప్రక్రియను కనుక అవలంబించినట్టయితే ధనురాశి వారికి జీవితం సుఖకరంగా, సుఖమయంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.